ఈరోజున ఈరోజు జరుగుతున్న పరిస్థితులు కానీ పరిణామాలు కానీ చూస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ మొత్తం ఎలక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాత రెండు రోజుల్లోనే ఒక ప్రతిపక్ష నేత మీద ఇంకా సిబిసిఐడి కేసు నమోదు చేయడం, అది కూడా ఒక ఎమ్మెల్యే ఇచ్చినటువంటి కేసు మీద, అది కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. అంటే గతంలో హైకోర్టులో ఈ వీటిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అంటూ ఇచ్చిన తీర్పుకి ఇంకా అర్థం లేదంటారా? ఈ రాష్ట్రంలో దానికంటే ముందు నేను ఒకటి చెప్తున్నానండి. ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఎస్సీల మీద కేసులు పెట్టి జైళ్లలో 2 నెలలు పైగా మగ్గిన సంఘటన చోటు చేసుకుంది. అమరావతి రాజధాని గ్రామాల్లో ఎస్సీల మీద ఎస్సీ కేసులు. చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఆ ఎస్సీల మీద ఎస్సీ కేసులు బనాయించి వాళ్ళని జైలుకు పంపించేటప్పుడు నందిగం సురేష్ అనే ఎంపీ ఎస్సీ, శ్రీదేవి అనే ఎమ్మెల్యే ఎస్సీ, ఇక్కడ ఉన్నది హోమ్ మినిస్టర్ ఎస్సీ సుచేత గారు, ఎస్సీలు ఉన్న ప్రాంతంలో ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వాళ్ళని జైలుకి పంపించినప్పుడే ఆ యాక్ట్ మీద వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదని చెప్పాలి. అవగాహన లేదని అంటాను కూడా లేదు, ఒక రకంగా అవగాహన ఉంది, కానీ అహంకారంతో కూడినటువంటి చర్యగా నేను ఖచ్చితంగా ఖండిస్తూ ఇట్లాంటి చర్యలకు పాల్పడే కొద్దీ ఏ దళితులైతే వాళ్ళకి బ్రహ్మరథం పట్టారో అదే దళితులు మళ్ళీ బుద్ధి చెప్పడానికి రెడీ అవుతారని నేను సంకోచించకుండా చెప్తున్నాను. ఈ క్రమంలో అసలు ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీలు పెట్టాలి, ఎస్సీయేతరుల మీద పెట్టాలి, వాళ్ళని అవమానం చేసినప్పుడు, వాళ్ళ భూములు లాక్కున్నప్పుడు, వాళ్ళని చిత్రహింసలు పెట్టినప్పుడు, వాళ్ళని బాధించినప్పుడు, వాళ్ళపై దాడులు జరిగినప్పుడు, వాళ్ళని హేళన చేసినప్పుడు, వాళ్ళని కులం పేరుతో తిట్టినప్పుడు, ఇవన్నీ ఎస్సీల మీద ఎస్సీయేతరులు, ఏ అగ్రకులాల వాళ్ళు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీయేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు. అంటే ఎస్సీలు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటే ఒక అడ్వకేట్గా నేను షాక్ గురవటమే కాకుండా అసలు ఇట్లాంటి అసలు రాజ్యాంగానికి ఏమాత్రం గౌరవం లేనటువంటి, న్యాయస్థానానికి చట్టాలకి ఏమాత్రం గౌరవం లేనటువంటి ఈ వాతావరణంలో మేము లాయర్లని చెప్పుకోవటానికి కూడా బాధగా ఉంది. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఎవరండి? ఆర్కే గారు కేసు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద మీరు యాక్షన్ తీసుకుంటారా? ఈజ్ ఇట్ సిఐడి? ఈజ్ ఇట్ ఎస్సీ ఎస్టీ కేస్? నేను అందుకని ఏమనుకుంటున్నానంటే అండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఉన్నటువంటి ఆ చట్టానికి సంబంధించినటువంటి బుక్లెట్, ఒక చిన్న బుక్లెట్ ఉంటుంది, 151 బుక్లెట్లు నేను కొట్టి వాళ్ళ ఎమ్మెల్యేలకి అలాంగ్ విత్ సీఎం గారు నేను ఇవ్వాలనుకుంటున్నాను. నిజమండి, అంత బాధ కలుగుతూ ఉంది. వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. అవగాహన లేదని కొట్టిపడేయటానికి కూడా వీలైన విషయాలు, ఎందుకంటే అక్కడ 4-5 సీఎంలను చూసినటువంటి వ్యక్తులు ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళు, చాలామంది సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళకి అర్థం కాదు, కళ్ళు బైర్లు గమ్మిపోయి మేము ఏదైనా చేయగలమని పెద్దిరెడ్డి గారు అన్నారు కదా, 3 రాజధానులు కాదు 30 రాజధానులు అయినా పెట్టుకుంటామని. వాళ్ళు ఆ రోజున ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారో ఈరోజు అంతకంటే దారుణమైన స్టేట్మెంట్స్ ఇచ్చే క్రమంలో ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీలు పెట్టకుండా ఒక రెడ్డి గారు పెడితే మీరు ఎస్సీ ఎస్టీ కేసు కడతారా? ఏంటండి అది? ఇంకా చట్టానికి విలువ, అసలు ఆ గౌరవం విలువ ఇచ్చినట్ట అని అడుగుతున్నాను నేను. ఇంకా చట్టాలు ఉన్నది ఎందుకని అడుగుతున్నాను. ఉన్నతమైన హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అక్కడ రాజధానికి సంబంధించిన భూముల్లో ఎక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అన్న తర్వాత కూడా మళ్ళీ అదే అంశాన్ని ఎస్సీ ఎస్టీల దగ్గర బలవంతంగా లాక్కున్నారనో, లేకపోతే ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి వాళ్ళని అన్యాయం చేశారనో కేసులు పెట్టడం వెనక, అంటే ఇదంతా రాజకీయ కుట్రగా చూడాలా మేడం, లేకపోతే ప్రజలు గమనించట్లేదు, లేకపోతే మనం ఏం చేస్తే అదే రాజ్యాంగం అయిపోతుంది అనే ఒక ధోరణి అంటారు? తెలుసండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకంటే కూడా ప్రజలకు ఎక్కువ జ్ఞానం ఉంది. అదే మళ్ళీ నేను అదే మాట చెప్తున్నానండి, జ్ఞానం ఉన్నా కూడా మేధావులు కూడా నోళ్లు తెరవని పరిస్థితులు ఈరోజు, భయానకమైన పరిస్థితులు ఉండగా వెయిట్ చేస్తున్నారు సమయం కోసం. సమయం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పెదకాకని, మాది కూడా పెదకాకనండి, చాలా నేను సంతోషంగా చెప్తున్నాను ఆ విషయాన్ని. మొన్న పంచాయతీ ఎలక్షన్ జరిగితే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి గ్రామంలో, అంటే నా గ్రామంలో, మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, అయోధ్యారామరెడ్డి గారు, కిలారోసే గారు, అంటే వైసీపీలో ఉద్దండులుగా పేరుగొన్నటువంటి పేరెనగన్నటువంటి నాయకులందరూ అక్కడ కూర్చున్నా కూడా మన పంచాయతీ తెలుగుదేశం కొట్టింది. ఎవ్వరు ఎక్కడ ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏమీ మాట్లాడలేదు, అవుట్ రైట్గా సైలెంట్గా వెళ్ళిపోయి ఓటేసి గెలిపించేశారు. అంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, ప్రజలు సమయం కోసం వెయిట్ చేస్తారని చెప్పడానికి అది ఒక ఉదాహరణ. వాళ్ళ సొంత ఊర్లో పంచాయతీని ఓడిపోవటాన్ని కూడా రామకృష్ణారెడ్డి తట్టుకోలేక రామకృష్ణారెడ్డి ఆ ఉన్మాదంలో ఆయనే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానికి ముందుకెళ్ళాడంటే ఇక అంతకంటే తీవ్రమైన దారుణమైన ఉన్మాద స్థితి ఇంకోటి ఉండదని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళాలండి,
వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ముందుకెళ్తా ఉంటే చూస్తా ఊరుకోవటానికి, మాలాంటి వాళ్ళు ఊరుకోకుండా ఉండడానికి చాలామంది ఉన్నారని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. సో ఆల్ సెడ్ అన్న నేనేం చెప్తున్నానంటే అండి, ఒక నియంత పాలన లాగా తీసుకొచ్చే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఆలోచించే లోపల ఇంకొక ఆలోచన కూడా వస్తుందండి. అదేంటంటే ఈ మధ్యకాలంలో దక్షిణాది రాష్ట్రాలతో మోడీ గారు పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేస్తూ మాట్లాడింది ఒక పెద్ద కారణంగా నేను చూస్తున్నానండి. అది ఎలా అంటే మీరు చాలా జాగ్రత్తగా దాన్ని వినండి. ఈరోజు మోడీ గారు అంటే ఈ మాట నేను ఒక పార్టీకి మద్దతు తెలుగుదేశంలో ఉండి ఈ బీజేపీ గురించి నేను మాట్లాడబోయే ముందు క్షమాపణ అడుగుతూ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దక్షిణాది రాష్ట్రాన్ని మొత్తాన్ని కబ్జా చేయడం కోసం, వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకోవడం కోసం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అవినీతి పరుల్ని ముందు దగ్గరికి తీస్తున్నారు. తీసి వాళ్ళని బొజ్జగించి వాళ్ళని పెంచుతున్నారు, పెరిగిన తర్వాత తుంచడానికి తప్పులు చేపిస్తున్నారు. అందులో భాగమే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఎలా చెప్తే అలా, మోడీ గారు కానీ అమిత్ షా కానీ వాళ్ళు ఎలా చెప్తే అలా వినే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చాలా డిఫెన్స్లో పడిపోయారు. అందుకని జగన్మోహన్ రెడ్డిని చూసి జాలిపడాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాలకి లీడర్ అయ్యాడా అని సంతోషపడాలా అనే అర్థం కావట్లేదు అసలు. అందుకని నేనేం చెప్పదలుచుకున్నానంటే అండి, ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అయితే, మోడీ గారు ఒకవైపు అయితే నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను. ఇంత అరాచకంగా, ఇంత ప్రజాస్వామికంగా, ఇంత రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతూ ఉంటే, పర్టికులర్లీ అమరావతిలో వద్దండరాయపాలెంలో ప్రధానమంత్రి వచ్చి మట్టి నీరు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే ఇంత ఘోరం జరుగుతుంటే, ఆడవాళ్ళని సమిధంలో చేస్తుంటే అక్కడ అమరావతి అంతా రేపు శ్మశానంగా, నిజంగానే శ్మశానంగా మారబోయే పరిస్థితులు నెలకొంటే ఈరోజు వరకు బీజేపీ మాట్లాడదండి, బీజేపీ నాయకులు మాట్లాడరా, మోడీ గారు నోరు తెరవరా, నేను అడుగుతా ఉన్నా. దానికి తగ్గట్టు తందాంతాను కొడతా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించడం ఎవరిని నష్టపరుస్తారండి? ఫైనల్గా మీరు చేసిన తప్పులకి పౌరులందరూ, ప్రజలందరూ, 5 కోట్ల ప్రజానీకు ఎందుకు పనిష్మెంట్ అనిపించాలంటున్నా నేను. కాబట్టి ఏంటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయంపై మీరు అడిగిన ప్రశ్నకి ఆల్రెడీ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఎన్నో ఈయన తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పు అని హైకోర్టే కాదు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా అవి తప్పు అని మొట్టకాయలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా కూడా న్యాయస్థానాన్ని కూడా దిగజారిపోయే విధంగా, చౌకబారుగా చూసే విధంగా, దానికి విలువ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది ఈ భారతదేశానికి జరగబోయే ఒక పెద్ద ఉపద్రవంగా నేను చెప్పాను. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.